పవన్ కళ్యాణ్ ఒకవైపున తాజాగా అసెంబ్లీలో అద్భుతమైనటువంటి స్పీచ్లతో అదరగొడుతున్నారు, ఓ పక్కన నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలోకి సమాధానాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇవాళ కీలకమైనటువంటి స్పీచ్లు ఏవైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఘర్షణకు సంబంధించినటువంటి అంశం మీద స్పీచ్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మద్యానికి సంబంధించి జరిగినటువంటి దాదాపు 18,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, దానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలి, ఎవరిని వదిలిపెట్టద్దు, చట్ట ప్రకారం అందరినీ శిక్షించాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. చంద్రబాబుకి ఈ మేరకు ఆయన సభా వేదికగా ఇచ్చినటువంటి మెసేజ్ ఒకసారి చూద్దాం. స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు, వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు. Well, we have to make them accountable, Ajakshavan. We have to bring them into accountability. But they have to be penalized. Well, daijas Governor Mukhyamantri gariki nenu mee tarapu nunchi vaaliki telichestunna Ajaksha, daijas veerini please, we have to penalize them sir. Vaaliki sarina shiksha padali sir, veeriki tappichukodaniki kudaru sir. Edante re poddune oka traffic constable ki balam ivvali ante aapagalam ante vaallu emantaru sir lokala. నేను చిన్నపాటి కానిస్టేబుల్ని అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళని అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంట సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పొందచ్చు. ఐ రిక్వెస్ట్ యూ, నేను మీద మిమ్మల్ని నేను ఉద్దేశించి చెప్తున్నా, హౌస్ మెంబర్స్ అందరూ, గౌరవ సభ్యులందరినీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా, దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పెనలైజ్డ్ హూఎవర్ దే ఆర్. ఇది వెండట్ట పద ప్రతీకారాలతో కాదు, కానీ వి ప్రామిస్డ్ దట్ వి విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ. ఎవరినైనా సరే వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పారు.